सवेश प्रति ओखर की पेर पेर का हृदयपूर्वक नमस्कार किशन रेड्डी गारु नाकंटे मुंदु माट्लाडिन व्यक्तुलु चेप्तुन्नारु चूस्तंदुकु सौम्युनि निजायती परुडु मच्चलेनि नायकुडु मन अधिष्ठानं एंतो आलोचिंचि ई तरुणंलो मरि अध्यक्ष बाध्यतलु अप्पचेप्पिंदि काबट्टि मनंदरं कूडा ई शुभ दिनान राबोये रोजुल्लो राजीलेनि पोराटं चेसे विधंगा मुंदुकु पोवालनि चेप्पि तेलियजेस्तू अदे विधंगा बंडि संजय गारु मीकु कंपल्सरी ओक माट चेप्पालि अंदर चूड़ाने ना कल नील तिनाजे राष्ट्रीय राष्ट्र बीजेपी की जोर चुकी व्यक्ति एवरंटे अभी बंट संजय నీళ్ళొస్తే బాత్రూంలోకి పోయి ఏడ్చినా ఇప్పుడు నేను అన్నం చూసిన తర్వాత రాజీలేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు హుజూరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీ తో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ వ్యతిరేకంగా भारतीय जनता पार्टी ने प्रत्यामे प्रजलू भारतीय जनता पार्टी वेप चूस मैं बंट संजय गारु कृषि चला मन अधिष्ठान निर्णयानी गौरव यह निर्णय दूसरा सर मन अंदर क्रमशिक्षण सैन्य कटबड़ पनचे अदे विधा पार्टी कोसम कष्ट संजय गुंडेवाले రాబోయే రోజుల్లో తప్పకుండా మనందరం కోరుకునే విధంగా తానందర రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మనందరం కోరుకోవాలి అదే విధంగా సోదరులారా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడించే శక్తి ఉన్నదని చెప్పి నమ్మిది కాబట్టి జిహెచ్ఎంసీ లో గాని హుజూరాబాద్ లో గాని దుబ్బాకల గాని మునుగోడల గాని అన్ని ఓట్లు వచ్చాయి ఒక్క భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ఓడగొడతందుకు भारतीय जनता पार्टी सैनिक पवर मुनुगोडु प्रजलु चूस्ते भयपड्डाडु मोत्तं प्रभुत्वं यंत्रांगं वच्चि अविनीति समुतोटि दुर्मार्गं दुर्वियोगं चेसि वाळ्ळु गेलिचिन तप्पे निजंगा गुंडे मीद चेयेसुकोनि चेप्पमनि चेप्पंडि केसीआर गारिनि टीआरएस वाळ्ळनि मुनुगोडुलो गेलिचिंदि एवरु भारतीय जनता पार्टी अभ्यर्थि राजगोपाल रेड्डा नी कूसुकुंटा ऊसुकुंटा ऊसुकुंटा प्रभाकर रेड्डा डबू मद्यम अधिकार तपते निजें प्रजा मन కేసీఆర్ ले प्रजा मन मच्छी नायक रुपये प्रधानमंत्री वी मूड साल मुख्यमंत्री प्रपंच मत चूस नायक मैं मोडी मोडी की सरपये नायक भारत देश దేశ భద్రత మన సమగ్రత ఈ దేశ అభివృద్ధి మన యువతకు బలం ఎవరంటే మన మోడీ గారి నాయకత్వం అది భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా నిజంగా గిట్ల ఎవరలో కొట్టగలిగే శక్తి ఉందంటే కేసీఆర్ ని ఆ కుటుంబ పాలన పోవాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం కాని వేరే వాళ్ళకి సాధ్యం కాదు అవునా కదా మీరందరూ కూడా ఒకసారి చూడండి ఈ మీడియా గారు మన సోదరులు చెప్పిండు మీడియా వాళ్ళు మనం చెప్పింది రాయాలి కాని వాళ్ళు సృష్టి చేస్తున్నారు బీజేపీ బిఆర్ఎస్ ఒకట అంటున్నారు ఒకట ఒకట ఈ మధ్యం కుంభకోణంలో జరిగింది ఎవరు కేసీఆర్ కైతే ఉన్నారా లేదా అది ఈడీ అధికారులు చేస్తున్నారా లేదా మరి ఈడీ అధికారులను మేనేజ్ చేసి ఢిల్లీకి పోయి ఈ మాయాజాలకు కేసీఆర్ ఏం చేసిందో తెలుసుకొని బయటికి వచ్చింది దాంతో ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు మరి చేస్తారైతే రేపు రాబోయే రోజుల్లో
నిన్ను నీ కొడుకును కూడా చెలబట్టారు బీజేపీ పార్టీ. ఒలింపడానికి ఇదిగా 9 ఏళ్ళు అధికారం ఉపయోగించి లక్షల కోట్లు దోచుకున్నాం కదా, తప్పక ఆ రోజు వస్తుంది. అది భారతీయ జనతా పార్టీ పార్టీ చేయదు, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ దిగుతాయి. ఆ రోజు మన తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కనుక్కుంటారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావాలంటారు. ఇదేదో కర్ణాటక గెలిచిందని చెప్పేసి ఇక తెలంగాణ కాంగ్రెస్ వస్తుందంటారు కొందరు నాయకులు. ఏది జెండా మీద బతికేటోళ్ళు, పార్టీ పేరు చెప్పుకుని బతికేటోళ్ళు. మరి గుజరాత్ లో బీజేపీ గెలిచింది కదా, తెలంగాణ ఎందుకు రాదు బీజేపీ అంటే నీకు ఒక అక్కడ గెలిస్తే ఇక్కడ గెలుస్తుందా? లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నంతనే చేస్తూ మరొక్కసారి కిషన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరం కూడా సైనికులాగా పనిచేస్తాం. పార్టీ మారుతారు రాజగోపాల్ రెడ్డి అంటుంది. అరే పార్టీ పుట్టకపోవడం పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో మనవాళ్ళు చూపించడం. నేను పార్టీ మారింది కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు, పదవుల కోసం కాదు. నా ఉన్న పదవి త్యాగం చేసిన మళ్ళీ నేను ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారుతున్నా? లేదు. తెలంగాణ ప్రజల కోరిక ఈ కుటుంబ పాలన పోతేందుకు, అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని చెప్పి పార్టీలో వచ్చిన మనిషిని కాబట్టి పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సైనికులాగా పనిచేస్తాం మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. Subscribe us and press the bell icon for more interesting updates.